ఏబిఎన్ ఆలోచించారా? మూడేళ్ళలో ఏమి సాధించామో, మూడేళ్ళలో ఏమి సాధించామో గడప గడపకి నేను రేపు సాయంత్రం వెళ్తున్నా, నాతో పాటురా, నీ ఆంధ్రజ్యోతి కెమెరాను తీసుకుంటురా, నీ రాధాకృష్ణను తీసుకుంటురా. మూడేళ్లలో ఏమి సాధించానో నేను చెప్పను. అమ్మఒడి తీసుకున్నటువంటి మహిళ చెప్తుంది, రైతు భరోసా తీసుకున్న రైతు చెప్తాడు, వాహనమిత్ర తీసుకున్నటువంటి డ్రైవర్ చెప్తాడు, కాపు నేస్తం తీసుకున్న తల్లి చెబుతుంది. ఏంది చెప్పేది నువ్వు? ఏం సాధించారు మూడు సంవత్సరాలు? మోడీ దగ్గర ఏం సాధించింది ఏంటి? సరే, దట్ ఇస్ డిఫరెంట్ టాపిక్. ఆ టాపిక్ తర్వాత మాట్లాడుతాం. నువ్వు ఏం సాధించారు మూడు సంవత్సరాలు అంటే చెప్తున్నా, అర్థం కదా? ఇంకా సార్, ఒకటి దాని గురించి కావాలంటే కొద్దిగా ఇవాళ మా గవర్నర్ కమిషనర్ కూడా రమ్మని అనుకున్నాను. నేను ఇప్పుడు కనుక్కున్నాను వాట్ ఈ ది 40. నీకు మీకు కొద్దిగా నాకున్న సమాచారం ఏంటంటే 41.15 దగ్గర వరకు మనం లెవెల్ నీళ్ళు నిలబెట్టాలి అంటే సుమారుగా 21,000 ఇళ్లను ఖాళీ చేయించాలి. దానిలో ఇప్పటికీ 10,000 ఇళ్లకు పైచిలుకు ఖాళీ అయ్యాయి, అంటే నిర్వాసితులను తీసుకొచ్చి చేశాం. ఇంకా 3,000 మంది క్యాష్ ఇస్తే వెళ్ళిపోతామని అంటున్నారు. ఇంకా సుమారుగా ఒక 2,000-3,000 మందికి గ్రామాలు తయారవుతున్న స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే 4-5 నెలల్లో 41.15 లెవెల్లో ఏదైతే 21,000 ఇళ్లున్నాయో అవన్నిటినీ కూడా ఖాళీ చేయించేటటువంటి, అంటే నిర్వాసితుల్ని రీహాబిలిటేషన్ చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అది పూర్తవుతుంది కూడా అతి త్వరలోనే. ఆ తర్వాత సుమారుగా 41.15 నుంచి 45.72 వరకు సుమారుగా 85,000 ఇళ్ళున్నాయి. దీనికి సుమారుగా 20,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ అయితే కానీ కంప్లీట్ కాదు. ఇదంతా చేయవలసింది కేంద్ర ప్రభుత్వం, డబ్బులు ఇవ్వవలసింది. వాళ్ళు ఇచ్చిన సలహా మేము అనుకుంటున్నది 41.15 లెవెల్కి ముందు పూర్తి చేసిన తర్వాత రెండవ దశను టేకప్ చేయటం జరుగుతుంది. ఫస్ట్ దశ, సెకండ్ దశ 41.15 అయిపోయింది, బ్యారేజ్ అయిపోయింది, పోలవరం బ్యారేజ్ చేసుకోవాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు అని కేకలేస్తున్నారు ఆంధ్రజ్యోతి హరిగారు రాధాకృష్ణను. కాదు నాయన, మీ దుంపలు లేదా? 45.75కి డిపిఆర్ ఉంది, కేంద్రం అంగీకరించింది, దట్ ఇస్ ది ప్రాజెక్ట్, దాని ప్రకారం పూర్తి చేస్తాం, టైం పడుతుంది. ఇది విషయం. దీనికి ఏదో మసిపూసి మారేడుగా చేసి సర్వనాశనం అయిపోయింది, నాశనం అయిపోయింది, చేతులు ఎత్తేశారు, కాళ్ళు ఎత్తేశారు, చేతులు ఎత్తింది, కాళ్ళు ఎత్తింది చంద్రబాబు.